అందరు ఎలా ఉన్నారు? ఈరోజు సగ్గు బియ్యం పెసరపేలు వేసి పాయసం చేస్తున్నానండి. చూడండి, చాలా చలువ అనమాట సమ్మర్లో. ఇది పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది. 1 కప్పు సగ్గు బియ్యం తీసుకొని ఇలా ఒక పక్కన స్టవ్ మీద పెట్టేసి ఉడకబెడుతున్నాను అనమాట. ఇవి ఉడికే లోపల మనం పెసరపేలు ఉడకబెట్టుకుందాం. కుక్కర్లో నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించేసుకుందాము. ఫ్రూట్స్ వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం బాగా వేగేస్తున్నాయి. వేగేసినాక కప్లోకి తీసేస్తాను. ఇప్పుడు ఇది కప్లోకి తీసేసానండి. ఇలాగా ఇప్పుడు దీంట్లోకి పెసరపేలు వేసుకుందాము. పెసరపేలు వేసుకుని సిమ్లో పెట్టుకుని కొంచెం బాగా వేపాలన్నమాట. ఇక్కడ నెయ్యిలో వేస్తే మంచి స్మెల్ వస్తుంది, పాయసం కూడా బాగుంటుంది. ఇలా ఫ్రై కావాలన్నమాట. ఇట్లా పెసరపేలు ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోసి ఒక 2 గ్లాస్ వాటర్ వేసేసుకుందాము. వేసేసుకొని కుక్కర్ 2 విజిల్స్ రానిద్దామండి, బాగుంటుంది. ఇలా 2 గ్లాస్ వాటర్ వేసేసుకున్నానండి. ఇప్పుడు విజిల్ పెట్టిద్దాము. 2 విజిల్స్ వేపిద్దాం మూత పెట్టేసి. విజిల్స్ వేపించేసాక పెసరపేలు, మనం ఉడక పెట్టుకున్న సగ్గు బియ్యం ఉంటాయి కదా, అవి దీంట్లోకి వేసేయాలన్నమాట. ఇలా వేసేసినాక దీంట్లోకి బెల్లం వేసుకుందాము. బెల్లం వేస్తేనే మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చక్కెర కన్నా బెల్లమే బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. బాగా ఉడకనీయాలి బెల్లం మొత్తం పెసరపేలకి సగ్గు బియ్యంకి పట్టుకునేంత వరకు బాగా ఉడకనీయాలన్నమాట. సగ్గు బియ్యం కలిపేసినాక కొన్ని పాలు కూడా పోసాను, నేను చూపించడం మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు కొన్ని పోస్తున్నానండి. పాలు వేసేసి సగ్గు బియ్యం బెల్లము అన్నీ కలిపేసి బాగా ఉడికించుకున్నాను నేను. తర్వాత కొన్ని పాలు కాంచి చల్లార్చుకున్న పాలు, ఇలాచి వేసేసి కలపాల. తర్వాత మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పాయసము. హెల్దీ కూడా చలువ చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సర్వ్ చేసుకోవడమేనండి ఇంకా తినడము. కలర్ ఇలానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పొట్టు పెసరపేలు వాడినాం కాబట్టి కలర్ ఇలా వస్తుంది. ఒకవేళ మీకు పొట్టు పెసరపేలు వద్దనుకుంటే పొట్టులోని పెసరపేలు కూడా వస్తాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.